విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముల వారి విగ్రహం స్థానంలో ప్రతిష్ఠించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయ శాఖ నుంచి టీటీడీకు ఈ నెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి ముగ్గురు స్థపతుల విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి 3.5 అడుగుల ఎత్తు, సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులుగా తయారు చేస్తున్నారు. ఇక స్థపతులు తొలుత 15 రోజుల వ్యవధిలో విగ్రహాలు ఇస్తామని చెప్పినా కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రానికి పూర్తి కానున్నాయని 21న టీటీడీ శిల్ప తయారీ కేంద్రం నుంచి దేవాదాయ శాఖ అధికారులు విగ్రహాలకు పూజలు నిర్వహించి రామతీర్థానికి తీసుకువెళతారని తెలుస్తోంది. ఉండండి, కొంచెం దూరం వేసిన తర్వాత మళ్ళీ తీయండి. సన్నదెట్టుకోరా కొద్ది. విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముల వారి విగ్రహం స్థానంలో ప్రతిష్ఠించేందుకు లక్ష్మణ సమేత సీతారాముల వారి విగ్రహాల తయారీ తుది దశకు చేరుకుంది. విగ్రహాల తయారీకి దేవాదాయ శాఖ నుంచి టీటీడీకు ఈ నెల 8న విజ్ఞప్తి వచ్చింది. వెంటనే కంచి నుంచి కృష్ణశిలను తెప్పించి ముగ్గురు స్థపతులు విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీరాముడి విగ్రహం పీఠంతో కలిపి 3.5 అడుగుల ఎత్తు, సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులుగా తయారు చేస్తున్నారు. స్థపతులు తొలుత 15 రోజుల వ్యవధిలో విగ్రహాలు ఇస్తామని చెప్పినా కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రానికి పూర్తి కానున్నాయని 21న టీటీడీ శిల్ప తయారీ కేంద్రం నుంచి దేవాదాయ శాఖ అధికారులు విగ్రహాలకు పూజలు నిర్వహించి రామతీర్థానికి తీసుకువెళతారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ జే రాము అందిస్తారు. రాము చెప్పండి, రామతీర్థంలో ప్రతిష్టాపనకు రాముల వారి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ స్వర్ణ. గత 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క రామతీర్థంలో ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, సీత రామ లక్ష్మణ విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అలిపిరి వద్ద ఉన్న శిల్ప కళాశాలలో కూడా ఈ మూడు కూడా తయారు చేసేటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడటువంటి శిల్పులు నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది. అయితే దేవాదాయ శాఖ నుంచి కూడా ఉత్తర్వులు అందిన తర్వాత టీటీడీ శిల్ప కళాశాలలో ఉన్నటువంటి శిల్పులు ఆ యొక్క విగ్రహాలను తయారు చేయడానికి పూర్తి స్థాయిలో కూడా సుముఖతం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కేవలం 10 రోజుల్లోనే ఆ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా సీత రామ లక్ష్మణ విగ్రహాలను మూడింటిని కూడా తయారు చేసేటువంటి పనిలో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ యొక్క మూడు విగ్రహాలు కూడా తుది మెరుగులు దిద్దుకునేటువంటి ఆ ప్రయత్నంలో కూడా ఈ యొక్క శిల్పులు పూర్తి స్థాయిలో కూడా ఉన్నారు. రాముల వారి విగ్రహం 2.6 అడుగులు ఉంది. అదేవిధంగా పాదం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే కిరీటం వరకు పీఠం మాత్రమే 1 అడుగు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా లక్ష్మణ స్వామి విగ్రహం మనం చూసుకున్నట్టయితే పాదం నుంచి కిరీటం వరకు కూడా 2 అడుగులు ఉంది, పీఠం 1 అడుగు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. సీతమ్మ వారి విగ్రహం మనం చూసినట్టయితే పాదం నుంచి కిరీటం వరకు 2 అడుగులు ఉంది, పీఠం 1 అడుగు ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీతమ్మ వారు లక్ష్మణ స్వామి యొక్క విగ్రహాలు రెండూ కూడా ఒకే కొలతలతో ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే రాముల వారికి నడుము నుంచి కూడా పాదం వరకు పూర్తి స్థాయిలో పట్టు ఉండే విధంగా కూడా విగ్రహాలను తయారు చేసే ఇవ్వాలనేటువంటిది కూడా ఆ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి శిల్పులు ఆగమ శైలి పద్ధతిలో కూడా ఈ యొక్క మూడు శిల్పాలను కూడా తయారు చేసేటువంటి పనిలో పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది. రాముల వారి యొక్క విగ్రహాన్ని రమేష్ అనేటువంటి శిల్పి, లక్ష్మణ స్వామి విగ్రహాన్ని నాగరాజ్ అనేటువంటి శిల్పి, సీతమ్మ వారు విగ్రహాన్ని సుబ్రహ్మణ్యం ఆచార్య అనేటువంటి ముగ్గురు శిల్పులు కూడా అతి చాకచక్యంగా ఆ యొక్క శిల్పాలను తయారు చేస్తున్నారు. శిల్పాలు పూర్తిగా కూడా తుది మెరుగులు దిద్దుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాయి. ఆ యొక్క శిల్పాలు రాతికి కూడా పూర్తిగా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసే విధంగా, అంటే మొత్తం వారి యొక్క కళను పూర్తిగా కూడా జోడించి మొత్తం సజీవంగా కూడా ఆ యొక్క శిల్పాలను మలిచేటువంటి
స్థితిలో కూడా ఇప్పుడున్నటువంటి శిల్పులు ఉన్నారు. అత్యంత చాకచక్యంగా కూడా కేవలం 10 రోజుల్లో ఈ యొక్క 3 శిల్పాలను కూడా తయారు చేసి రామతీర్థానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు స్వర్ణ. ఎస్ సార్, రాము 15 రోజుల టైం తీసుకుంటామని చెప్పిన శిల్పులు 10 రోజుల్లోనే పూర్తి చేయడం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు కంప్లీట్ గా విగ్రహాలు చెక్కడం పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దేవుని విగ్రహాలు చెక్కేటప్పుడు భక్తి శ్రద్ధలతో చెక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి చెక్కేటప్పుడు ఎటువంటి రాయిని ఉపయోగించారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? తక్షశిల అనేటువంటి ఒక రాతిని ప్రత్యేకించి నల్ల రాయి అది. ఆ నల్ల రాయిని కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకించి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడికి తీసుకొస్తుంది. ప్రతి దేవాలయానికి కావలసినటువంటి శిల్పాలను పూర్తి స్థాయిలో ఈ యొక్క శిల్ప కళాశాలలో, టీటీడి శిల్ప కళాశాలలో తయారు చేసి వాళ్ళకి కేవలం 75% ఈ యొక్క ఆర్డినెన్స్ కింద కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విగ్రహాలను ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఆ దేవాలయాలకు, దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారం కూడా ఈ యొక్క విగ్రహాలను పూర్తి స్థాయిలో తక్షశిల రాతి మీద కూడా తయారు చేసి ఇస్తారు. తయారు చేసేటువంటి పద్ధతిలో కూడా ఆగమ శైలి ప్రకారం కూడా ఇక్కడున్నటువంటి శిల్పులు ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క విగ్రహాలను తయారు చేసి ఏ దేవాలయాల నుంచి అయితే వాళ్ళకు ఉత్తర్వులు అందాయో ఆ యొక్క దేవాలయాలకు పూర్తి స్థాయిలో విగ్రహాలను పంపించేంత వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడున్నటువంటి శిక్షణ తపతుల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క శిల్పాలను తయారు చేసి ఆ యొక్క దేవాలయాలకు పంపించడం జరుగుతుంది స్వర్ణ. ఓకే, థ్యాంక్ యూ రాము.